ఇప్పటి వరకు చెప్పుకుంది ఈ గూడ్స్ గురించే. చూడడానికి మామూలుగానే ఉంది కానీ నిశితంగా పరికించి చూస్తే పెట్రోల్ లీక్ అవుతోంది. ఇలా లీక్ అవుతున్న పెట్రోల్ ప్రాణాలని లెక్క చేయకుండా బాటిళ్లలో క్యాన్లలో పట్టుకుంటున్నారు స్థానికులు. పుత్తూరు రైల్వే స్టేషన్లో గూడ్స్ ఆగి ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ టీవీకి ఎక్స్క్లూజివ్గా చిక్కాయి ఈ దృశ్యాలు. పుత్తూరులో ఆగి ఉన్న గూడ్స్ నుంచి సరుకు దోపిడీ యథేచ్ఛగా సాగినట్లే పెట్రోల్ కూడా దోపిడీ అవుతుంది. ఇక్కడ దోపిడీ సంగతి అలా ఉంచితే కారుతున్న పెట్రోల్కు నిప్పు తగిలితే బడబాగ్నిలా బద్దలవుతుంది ట్యాంకర్ అన్న విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇలా ఒక్క ట్యాంక్ నుంచి మాత్రమే కాదు, సగం ట్యాంకుల నుంచి పెట్రోల్ లీక్ అవుతోంది. అగ్గి రాజుకుంటే ఒకటి రెండు ట్యాంకులు మాత్రమే కాదు, యావత్ గూడ్స్కు ఉన్న 40కి పైగా ట్యాంకులు చిల్ల పెంకుల్లా పగిలిపోతాయి. స్టేషన్లో నిల్చుని ఉన్న ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ ఉండనే ఉండదు. రన్నింగ్లో ఉన్నప్పుడు నిప్పు రాజుకున్నా, బ్రేక్ సడన్గా వేసుకున్నప్పుడు అగ్గి రాజుకున్నా గూడ్స్ ట్యాంకర్లు ఒక్కొక్కటిగా పేలి ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళు స్థానికులకు ఎంత నష్టం వాటిల్లుతుందో చెప్పలేదు. అగ్గి రాజుకుంటే అంతే సంగతులు అని తెలిసినా పట్టించుకోకుండా వెళ్లి మరీ పెట్రోల్ పట్టుకుంటున్నారు స్థానికులు. ఇందులో మహిళలే ఎక్కువన్నారు. చెన్నైకి వెళ్లే ఈ గూడ్స్ నుంచి కొన్ని నెలలుగా ఇలానే లీకేజ్ అవుతోంది. స్టేషన్లో ఇంతమంది పెట్రోల్ పట్టుకుంటున్నా అధికారులు చూస్తున్నారే తప్ప జరగబోయే ప్రమాదం గురించి పట్టించుకోవట్లేదు. దీంతోనే అర్థమైపోతుంది మన రైల్వే శాఖ భద్రతకు ఎంతోటి విలువ ఇస్తుందన్న విషయం.